चलो सो हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल सो मनम राइड के अयिते स्टार्ट अयिपोयामो इप्पुडु साउथ इंडिया अयिते वेल्तुन्नामो ఎంత కుదిరితే అంతవరకు సౌత్ ఇండియా అయితే కంప్లీట్ చేసుకొని వస్తాము సో త్రీ బైక్స్ వచ్చేసి మన ఆర్సీ 200 ఇంకోటి డ్యూక్ 250 అండ్ ఇది ఒకటి నాది 250 అడ్వెంచర్ ఎందుకంటే మేము ఆల్మోస్ట్ సౌత్ ఇండియా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము సో ప్రజెంట్ అయితే అదన్నమాట ఇది హ్యాస్టిస్ రోడ్ మనం వచ్చినాం కదా లాస్ట్ నా తిరుపతి వ్లాగ్లో చూసిరా అండ్ మొన్న మనం ఫామ్ హౌస్ వెళ్ళే రోడ్లో చూసినాం సీదా ఇప్పుడు మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి మైసూర్ 700 కిలోమీటర్స్ అయితే ఉంది ఫస్ట్ స్టాప్ మైసూర్కి వెళ్తున్నాము నాన్ స్టాప్ రైడర్ సో మైసూర్ తర్వాత ఊటీ సో టైం వచ్చేసి ఇప్పుడు 7:35 అవుతుంది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది 4:05కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ 7:35 అవుతుంది అండ్ ఆల్సో ఇంకా దట్స్ ఇట్ అన్నమాట ఈ రోడ్ అయితే ఆల్మోస్ట్ చూసారు సో బోరింగ్గానే ఉంటుంది కొంచెం ఇంకెందుకు ఇక్కడ వ్లాగ్ ముందుకెళ్ళినాక అయితే చేస్తాను ఫైనల్లీ శాంతనగర్కి అయితే వచ్చేసినాము ఇప్పుడే రైడ్ తీసుకున్నాము సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇక హైవే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అంతే నేషనల్ హైవే ఎక్కేస్తాం ఇంకా సో మేము బ్రేక్ఫాస్ట్ అయితే జడ్చల్లాలో చేద్దాం అనుకుంటున్నాము టైం వచ్చేసి 8:30 అవుతుంది 1 అవర్లో 50 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం అనుకుంటాం అంతే చాలా స్లోగా వచ్చినాం ఫైనల్లీ బ్యాక్ టు హైవే మన బెంగళూరు హైవేకి వచ్చేసినాం సో ముంగట జడ్చల్లలో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ నాన్ స్టాప్ టు కర్నూలు మళ్ళీ కూడా చిన్న ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ బెంగళూరు NH 47 మళ్ళీ తిరిగి మనం దీని మీదకి వచ్చినాం ఎటు తిరిగి మళ్ళీ లాస్ట్కి సారీ NH 44 అనుకుంటా సో ఇక్కడనే టిఫిన్ అయితే చేసేసినాం టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది పదా బాయ్ టిఫిన్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది సో ఈ హైవే పక్కన కనిపించిన ఉండే జడ్చల్లా దాటినాక సో ఇంకా బెంగళూరు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కర్నూలు ఎందుకంటే నంబర్ ప్లేట్స్ లేవు నా బైక్ ఏమో బ్యాక్ సైడ్ లేదు చందు బైక్ ఏమో 2 సైడ్స్ లేవు సో మనకి ఏంటంటే ఫస్ట్ బెంగళూరు ఎంటర్ కాగానే ఫస్ట్ మన బైక్స్ ఆపుతారు నంబర్ ప్లేట్ లేకుంటే ఇన్ కేస్ చాలా స్ట్రిక్ట్ అక్కడ సో కర్నూలులో బోల్ట్స్ లేవు ఖాళీ నంబర్ ప్లేట్స్ ఉన్నాయి కానీ బోల్ట్స్ లేవు బోల్ట్స్ తీసుకొని మేమే ఫిట్ చేసేసుకుంటాము ఇప్పుడు సో నెక్స్ట్ ఇంకా స్టాప్ వచ్చేసి కర్నూలులోనే ఇంకా తర్వాత ఫిట్ చేసినాక తర్వాత ఇంకా డైరెక్ట్ బెంగళూరు లంచ్ సో నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి కొంచెం కోల్డ్ అయింది వెల్కమ్ టు కర్నూలు ఇది వచ్చేసి తుంగభద్ర రివర్ సో బ్రేక్ఫాస్ట్ అయినాక నాన్ స్టాప్ వచ్చేసినాం ఒక్క ఎంతసేపు అంటే ఒక 1 అవర్లో వచ్చేసినాం కర్నూలుకి నాన్ స్టాప్ కొడుతున్నాను ఇంకా మా ఇద్దరు బైక్స్ 2 బైక్స్ అయితే ఇంకా రాలేవు వాళ్ళ కోసం అని చెప్పి దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అవసరం లేదు స్ట్రైట్ వెళ్ళొచ్చు సో వాళ్ళ కోసం అని చెప్పి స్లో వెళ్తున్నా 10 కిలోమీటర్స్ నుంచి 70లా అయినా వస్తలేరు ఇంకా సో ఫైనల్లీ కర్నూలు అయితే రీచ్ అయిపోయినాం సో ఇక్కడ మాకు వచ్చిన పని ఉంది చెప్పినా కదా నంబర్ ప్లేట్స్ వర్క్ అయితే ఉంది ఒక 2 5 మినిట్స్ అంతే అది అయిపోయిందంటే ఇంకా మళ్ళీ నాన్ స్టాప్ బెంగళూరు సో టైం వచ్చేసి నా 11:30 ఎగ్జాక్ట్లీ 11:30 అవుతుంది
10:30కి స్టార్ట్ అయినాం అనుకుంటా టిఫిన్ చేసి. 10:30 అయింది టిఫిన్ టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ జడ్చర్లా దాటినాక చేసినాం. అండ్ నాన్ స్టాప్ 1 అవర్లో కర్నూలు వచ్చేసినాము. సో వాళ్ళే రావట్లేదు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి మెల్లికి వెళ్తున్నాం. సో దీంట్లో ఈ షాప్లో నంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేయించుకున్నాం. నాది ఇది రన్నింగ్లో ఇది ఒకటి ఉండే, ఇది ఊసిపోయింది. సో ఇది టైట్ చేయించేసిన మళ్ళా చెందు దానికి రెండు లేకుండా దానికి రెండు పెట్టించేసినాం. ఆర్సీ ఏమో ఆడుంది. చల్లో టు బెంగళూరు చాలా లేట్ అయిపోయింది. ఈడ ఎండ అయితే మామూలు లేదు అసలు. మొత్తం ఇట్లా ట్యాన్ అయిపోయినాం ఒక్కొక్కరము. మామూలు నాకు అటు ఆగ్రాలు ఉన్నట్టు అనిపిస్తుంది. Everything that brought me alive. But we're all like monsters, playing with the monsters. They brought me alive, but got no alibi. జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసినాం. తర్వాత అయితే ఇక్కడ తినడానికి అయితే ఆపినాం. ఒక బంక్లో ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. అనంతపురం వచ్చేసి 30 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ తిందామని చెప్పి అయితే ఆపేసినాం. మా బైక్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేసినాము. సో లోపల హోటల్కి వెళ్ళి చూపిస్తాం. సో హోటల్ లోపలికి అయితే వచ్చినాము. దాల్ రైస్, జీరా రైస్ ఆర్డర్ చేసినాం. ఇది ఏదో పెట్రోల్ బంక్లో ఉంది. సో తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాం అక్కడ నుంచి, మళ్ళీ కర్నూలు నుంచి ఇక్కడికి అయితే. సో తిన్నాక మళ్ళీ స్టార్ట్. మెయిన్ ఉంటాను వల్ల ఆపాల్సి వచ్చింది. సో ఇక తినేసి డైరెక్ట్ బెంగళూరు. మళ్ళీ మనం అయితే బైక్ పైన కలుసుకున్నాం. సో ఈ బంక్లోనే ఆపి ఓ ఇదే రెస్టారెంట్ తినేసినాం. ఒక్కసారి తిని బయటకు రాగానే క్లౌడీ అయిపోయింది. ఇట్లా మొత్తం వెదర్ కూడా మొత్తం వేరే లెవెల్ అయిపోయింది. చాలా టైం అంటే చాలా టైం తీసుకున్నాం ఇక్కడనే మేము. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిపోతుంది. అమ్మా 4 అయిపోతుంది టైం. అమ్మో ఇంకా బెంగళూరు 200 ఉంది. చాలా లేట్ అంటే చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఫుడ్ అయితే దరిద్రంగా అంటే దరిద్రం ఉంది ఫుడ్. కియా దగ్గరికి అయితే వచ్చేసాం. బాబా బాబా ఎప్పుడు రాత్రి ఎప్పుడు అని చూస్తా, నైట్ టైమే చూస్తా. బెంగళూరు వచ్చినప్పుడు ఫస్ట్ టైం డే టైంలో చూడటం కియా కంపెనీ. వేర్ ఆర్ యూ డ్రైవింగ్? హౌ ఆర్ యూ డ్రైవింగ్? సో ఇది బెంగళూరు సేలం మధురై కన్యాకుమారి. ఈ బోర్డ్ దాటి మనం ఇప్పుడు కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. సో అక్కడనే కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. అండ్ మా 2 బైక్స్ అయితే చాలా బ్యాక్ ఉన్నాయి అవి ఇంకా. అండ్ బెంగళూరు వచ్చేసి ఇంకా దగ్గరలోనే ఉంది. ఇక్కడ కొంచెం టీ బ్రేక్ అయితే తీసుకోవాలి మేము ఇప్పుడు. అండ్ ఇంతకుముందు ఒక కార్ది చూసిరు కదా, అతను ఏమైందంటే మాకు యాక్చువల్లీ మేము ట్రక్ని ఓవర్టేక్ చేస్తున్నాము, మా రెండు మధ్యలల్లా హారం కొట్టకుండా ఏం చేయకుండా దండన ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇంచులో. సో అతన్ని ఇక మళ్ళీ చేజ్ చేసి తిట్టినాం. అట్లాంటి రోడ్ ఇడియట్స్ ఉంటారు కొంతమంది. వెల్కమ్ టు బెంగళూరు. ఫైనల్లీ బెంగళూరుకి అయితే వచ్చేసినాం. బాబా ఇంత వరస్ట్ రైడ్ అయితే నేను ఎప్పుడు చేయలే. ఇంత మంచి రోడ్ పెట్టుకొని మార్నింగ్ వెళ్తే అసలు 500 కిలోమీటర్స్కి ఇంతసేపు పట్టింది. ఇయర్లీ ఒక 8:30 అవుతుంది.
ఫ్లైట్. సో ఎందుకంట అబ్బా, దరిద్రానికి దగ్గర రాగానే మళ్ళా సేమ్ వర్షము, ఈ చీకటికి హెల్మెట్లు ఏం కనిపించట్లే సరిగా, ఇంకా మెల్లగా వచ్చినాం ఇక. సో నాకైతే మైసూర్ కొట్టేయాలని ఉంది, కానీ మామూలు కొంచెం మైసూరా బెంగళూరా, మైసూరా బెంగళూరా నైట్ హాల్టింగ్ అని ఇంకా ఆలోచిస్తున్నానమాట. సో విల్ సీ, నేనైతే ఏమన్నా అంటే బెంగళూరు అవుట్స్కట్స్ పోయినాక ఆలోచిద్దాము అక్కడ అని చెప్పి నేను అన్నా. సో విల్ సీ అక్కడ. బెంగళూరు చూడక ఎన్ని రోజులు అవుతుందో బాబా, చాలా డేస్ అవుతుంది బెంగళూరు చూడక. నా ఫేవరెట్ సిటీ. సో వచ్చేసి ఫోన్ టార్చ్ అయితే వాడుతున్నా నేను. మేము వచ్చేసి అయితే టెంట్ వేస్తున్నాము, అది బ్యాక్ సైడ్లో మేము డిన్నర్ చేసినాము ఇంతకుముందు. ఇక్కడ వచ్చి వంట షాప్ ఉంది. సో టెంట్ అయితే వేస్తున్నాము, మీకు ఎట్లా వేయాలో డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ ఈ హోటల్ కనిపిస్తుంది కదా, ఇక్కడే తిన్నాము. టైం వచ్చేసి 1 అవుతుంది, నియర్లీ మైసూర్ ఒక 100 అయితే ఉంది. సో మేమైతే క్యాంప్ వేసుకుంటున్నాం, టెంట్ వేసుకుంటున్నాము. మన ఆర్సీ మీద నుంచి అయితే టెంట్ అయితే ఎప్పినాం ఇప్పుడు. చలో చలో, ఇవి వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్స్, 2 స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనవాడే టెంట్ వేస్తుండు. టెంట్ వచ్చేసి ఇగో ఇక్కడ వేస్తున్నాం. ఇది ఏదో పంచర్ షాప్ ఉంది, ఇక్కడ ప్లేస్ బాగుందని చెప్పి ఇక్కడ వేస్తున్నాము. ఇది వచ్చేసి యాక్చువల్లీ మేము తిన్న హోటల్. ఒక్క టెంట్కి 9 స్టిక్స్. సో ఇంత పెద్ద స్టిక్ ఉంటుంది. సో హైవే పక్కనే, మైసూర్ బెంగళూరు హైవే పక్కనే.